అండి. చాలా రోజులైంది అందరిని కలిసి. దానికి ఒక రీజన్ ఉందండి. ఏదైనా ఒక మంచి వీడియోతో ముందుకు వద్దాం అనుకున్నాను. ఈరోజు ఇంతవరకు ఏ తెలుగు బ్లాగ్స్లో కూడా చూపించని ఒక విషయాన్ని మీకు పరిచయం చేద్దాం అనుకున్నానండి. అదేనండి, ఇక్కడ ఆఫ్రికన్ వెడ్డింగ్, ఆఫ్రికా వాళ్ళ పెళ్ళి. పెళ్ళిలో ఏ పద్ధతులు ఫాలో అవుతారు, ఎలా చేసుకుంటారు, ఫుడ్ ఎలా ఉంటుంది, మిగతా అన్ని విషయాలు, పెళ్ళి అన్ని విషయాలు మీకు చూపిస్తాను. యాక్చువల్గా ఇది ఒక పిల్లవాడి పేరెంట్ అండి. నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను, ఎవరు పెళ్ళి, ఏమీ తెలియదు, అంతా క్వశ్చన్ మార్కే. ఆ విషయాల గురించి మీకు పూర్తిగా వీడియో మధ్యలో చెప్తా ఉంటానండి. పదండి, అవసరం బయలుదేరదాం. మీకు చెప్పిన విధంగా సువేటోకి బయలుదేరండి. ఇది మనం చూస్తున్న రోడ్డు సువేటో దారిలో. అక్కడ చిన్న టౌన్ కదా సువేటో, సో అక్కడ ఉన్న పరిసర ప్రాంతాలు మీరు చూస్తున్నారు. ఎందుకంటే అది ఇక్కడ ఒక షాపింగ్ మాల్ ఒకటి ఉంది సువేటో టౌన్ స్టార్టింగ్లోనే మేము వెళ్తున్న ప్లేస్లో. ఆ పక్కన స్టాక్ ట్యాక్సీ స్టాండ్ ఇక్కడ నుంచి ఒక మా ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండి. మంది అంత దూరం కాదు. ఇది అక్కడ ఉన్న టౌన్షిప్. టౌన్షిప్ అంటే వాళ్ళ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్న ఒక కాలనీ అన్నమాట. ఆ కాలనీలోని ఒక ఇల్లు, ఆ ఇంట్లో ఇంట్లోనే పెళ్లి చేస్తున్నారు వీళ్ళు. ఫంక్షన్ హాల్ లాంటిది ఏం పెట్టలేదు. ఇల్లు మరీ చిన్నదేం కాదండి, ఒక మాదిరిగా ఉంది. సో వాళ్ళు ఇంట్లోనే కండక్ట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ ఇల్లు వచ్చి మగపల్లి వాళ్ళు అండి. ఇప్పుడు జరుగుతున్న సెలబ్రేషన్ అంతా మగపల్లి వాళ్ళ ఇంట్లో జరుగుతూ ఉంది. సో మనం ఇప్పుడు మగపల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇది ఇల్లు వచ్చే ముందు జస్ట్ సైడ్ స్ట్రీట్ మార్కెట్ అండి. అక్కడ వెజిటబుల్స్, ఇంకా ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. ఇంకోవైపు షాపింగ్ మాల్. ఇది ఒక 3-బెడ్రూమ్ హౌస్ అండి. 3-బెడ్రూమ్ హౌస్లో బయట ఒక కిచెన్ ఏరియా ఉంది. ఇంకా పక్కన ఒక పార్టీ ఏరియా కూడా ఉందండి. ఎవరైనా ఫ్రెండ్స్ పార్టీ గెట్ టుగెదర్ లాంటి వాడికి ఏరియా ఉంది. ఆ రెడ్ కలర్ చూస్తున్నారు కదా, అదే పార్టీ ఏరియా. కమ్ ఇప్పుడు పెళ్ళికి డెకరేషన్ అంతా చేసింది అక్కడే. అక్కడే మీరు చూస్తారు మన ఈ ఫ్లవర్స్తో డెకరేట్ చేసిన లాంగ్ టేబుల్. ఇది ఇంటి ఎంట్రన్స్ అండి. ఇంటి ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఈ గోల్డెన్ చేర్స్ వాళ్ళంతా రెండు తీసుకొచ్చారండి. ఇదంతాను ఆ ప్లేట్స్, తర్వాత టేబుల్ డెకరేషన్స్, గ్లాసెస్, కప్స్, ఇదంతాను డెకరేషన్. ఇది ఒక్కటేనండి డెకరేషన్. ఇంకా దీని మించి ఇంకేమి డెకరేషన్ పెళ్ళికి సంబంధించి. దీని తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 40 మంది కూర్చోవచ్చండి ఒకేసారి భోజనంకి. ఇంకా గెస్ట్కి చైర్స్, ఫుడ్ పెట్టడానికి టేబుల్స్ అంతా తీసుకొచ్చారు. ఇంకా శానిటైజర్, మాస్క్ అక్కడే పెట్టారు. మాస్క్ నో ఎంట్రీ అండి ఖచ్చితంగా. ఇంకా కరోనా ఇక్కడ పోతూ ఉంది కాబట్టి మాస్క్ ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి రూల్ పెట్టారు. మెల్లమెల్లగా పెళ్ళి కొడుకు వారి సైడ్ నుంచి చుట్టాలందరూ రావడం మొదలుపెట్టారండి. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చిన కపులు, దాని తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. ఈ వైట్ షర్ట్లో ఉండాలంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్, బ్లూ షర్ట్ వచ్చి పెళ్లి కొడుకు అండి. మాకు ముందుగా తెలియలేదు బ్లూ షర్ట్ పెళ్లి కొడుకు అని, కొంత టైం పట్టింది పెళ్లి కొడుకు ఎవడా అని చెప్పేసి. తర్వాత వీళ్ళంతా వాళ్ళ చుట్టాలు, పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ చుట్టాలు అండి. పెళ్లి కొడుకు వాళ్ళ చుట్టాలు ఆల్రెడీ వచ్చి ఉన్నారు, కానీ పెళ్లి కూతురు వాళ్ళ చుట్టాలు ఇంకా రావాల్సి ఉందన్నమాట. అదే టైంలో మధ్యాహ్నం అయిపోయింది, వర్షం వచ్చే టైం అయింది, వర్షం కూడా వచ్చింది కానీ పెళ్లి కూతురు రాలేదు. ఆల్మోస్ట్ 11 గంటలకు స్టార్ట్ అవ్వాలండి పెళ్ళి, కానీ పెళ్లి కూతురు చాలా లేట్ చేయడం వల్ల 2 వరకు ఏం జరగలేదన్నమాట. అదంతా కంప్లీట్గా 2.5 అవర్స్ డిలే అయిందనమాట. పెళ్ళి అవుతుందో లేదని మాకు డౌట్ వచ్చింది, కానీ వెయిట్ చేసాం అలాగే. ఇంకా వెయిట్ చేయగా కొంతసేపటికి పెళ్లి కూతురు వాళ్ళ వెహికల్ వచ్చిందనమాట. వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇంత లేట్ చేసింది కాబట్టి ఆమె ఏదైనా దీనికి పే చేయాలని చెప్పేసి, అంటే ఒక 1000 ర్యాండ్ పే చేస్తే కానీ ఇంటి లోపలికి రానియమని చెప్పేసి వాళ్ళు బయట బాక్స్ పెట్టారు. ఆ బాక్స్లో డబ్బులు పెడితే కానీ గేట్ ఓపెన్ చేయమని చెప్పేసి, అంటే అది పెనాల్టీ కింద లెక్క అనమాట. అది అయిన తర్వాత మా ఫోటోగ్రాఫరు బయటకు ఒకసారి రమ్మని చెప్పి పిలిచాడండి. ఏంటి అని చూస్తే ఇక్కడ ఇది స్టార్ట్ అయిందండి. Oh, what's the point of it?
పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ అరేంజ్ చేసిన డ్యాన్స్ పార్టీస్ అండి. వాళ్ళు ఒక ట్రూప్తో వస్తారు, వీళ్ళంతా వాళ్ళు అరేంజ్ చేసింది అనమాట. సో దీని ఇంతవరకు మేము పెళ్లి కూతురు ఇంతవరకు చూడలేదు, పెళ్లి కూతురు ఎక్కడ ఉందో కూడా తెలియదు. ఈ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా డ్యాన్స్ చేశారు కొంతసేపు, దాని తర్వాత కారు నుంచి పెళ్లి కూతురు తిరిగిందండి. ఇదేనండి పెళ్లి కూతురు. సో ఇది కంప్లీట్ జులు స్టైల్లో వాళ్ళు పెళ్లి కూతురు డ్రెస్, వాళ్ళ ఆర్నమెంట్స్ కానీ, పైన టోపీ కానీ, మొగల్తో చేసిన బీడ్స్తో తయారు చేసిన అన్నీ అన్నమాట. వీళ్ళంతా పెళ్లి కూతుర్ని కారు దగ్గర నుంచి ఇంటి గేట్ వరకు తీసుకెళ్తారండి. తీసుకెళ్లేటప్పుడు దారి పొడుగునా డ్యాన్సులు చేస్తారనమాట. వాళ్ళతో పాటు పెళ్లి కూతురు కూడా డ్యాన్స్ చేస్తుందన్నమాట. సో వాళ్ళంతా రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఆ డ్యాన్స్ ట్రూపే కాకుండా వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టాలు మనకి సారి పెట్టేటట్టు వాళ్ళు గిఫ్ట్స్, గిఫ్ట్ ఐటమ్స్, ఇంకా దుప్పట్లు అండి, ఇవంతా వింటర్ దుప్పట్లు అంతాను వాళ్ళ పెద్దవాళ్ళకి ఇవ్వడానికి అన్నీ ప్యాక్ చేసుకున్నారు అనమాట. సో ఇదంతా కంప్లీట్గా పెళ్ళి కూతురు వాళ్ళ చుట్టాలు, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తరపు నుంచి పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలకి ఇవ్వడం తీసుకొచ్చిన సామాన్లు అండి. సో ఆ బిగ్ ట్రంక్ ఉంది కదా, ఆ ట్రంక్లోని ఇంకా మనకి సారి సామాన్లు ఎలాగో అలాగా మనం కొన్ని వస్తువులు చూసామండి. అందులో దుప్పట్లు కానీ, బట్టలు కానీ, వంట సామాన్లు కానీ, ఇవన్నీ కలిపి, పిల్లోస్, ఇవన్నీ కలిపి ఒక పెట్టిలో పెట్టారండి ట్రంక్. మీరు ఇక్కడ చూస్తే పెళ్లి కూతురు జూలు ట్రెడిషనల్ వెపన్స్ అండి, అది బెల్లము సూలం రెండు, అది పట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారండి. అది వాళ్ళ ట్రెడిషన్ అన్నమాట. వీళ్ళంతా ఒక పాట తర్వాత ఇంకొక పాట కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూ ఉన్నారండి. వాళ్ళ కారు దగ్గర నుంచి ఇంటి గేటు ఆల్మోస్ట్ ఒక 100 to 150 meters ఉంటుందండి, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఈ డిస్టెన్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 50 to 1 hour ఆల్మోస్ట్ డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారండి మెల్లమెల్లగా. సో వాళ్ళు డ్యాన్స్ చేస్తారు, వాళ్ళ వెనకాల ఈ గిఫ్ట్లు, సారీ సామాన్లు, వాళ్ళకి అంత ప్రెజెన్స్ అంతా వాళ్ళ చుట్టాలందరూ పట్టుకుంటూ గేట్ వరకు వస్తారండి. సో ఈ దారి పొడుగున గేట్ వరకు అంతా జరుగుతూ ఉంటారు అన్నమాట. వీళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళ తరపున చుట్టాలంటే వాళ్ళ ఇంటి లోపల నుంచి డ్యాన్స్ చేస్తున్నారు. సో వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు అనమాట, పెళ్లి కూతురు వాళ్ళ సైన్యానికి, పెళ్లి కొడుకు వాళ్ళ సైన్యం వెల్కమ్ చెప్తున్నారు అనమాట. ఇలాగా మొత్తానికి మనకి కనిపించిన కలర్ అంటూ ఉండదండి, అన్ని కలర్స్ కూడా వాళ్ళు వేసిన బట్టల్లో ఉన్నాయన్నమాట. చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూస్తే కాపురానికి, కొత్త కాపురానికి కావాల్సిన సామాన్లు అన్నీ వాళ్ళు అరేంజ్ చేసి పెట్టుకున్నారండి. ఇదంతా పెళ్లి కూతురు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు తీసుకొచ్చింది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి అనమాట. సో ఈ డ్యాన్స్ చేసిన వచ్చిన ట్రూప్స్ అంతా ఒక్కొక్కటి తీసుకెళ్తారనమాట ఇంటి లోపలికి. ఇక్కడ మాకు ఇంకొక సర్ప్రైజ్ తెలిసిందండి. ఇక్కడ పెళ్లి కూతురికి ఆల్రెడీ ఒక చిన్న పాప ఉందండి, పాప పుట్టేసింది ఆల్రెడీ. పాప పుట్టిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకు పెళ్లి లేట్ అయిందంటే వీళ్ళు లబోల అనేది పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి పే చేయాలి. లబోల అంటే కన్యాశుల్కం, మనకి పూర్వకాలంలో కన్యాశుల్కం ఉండేది కదా, వీళ్ళు ఇప్పుడు కన్యాశుల్కం ఫాలో అవుతారనమాట. మీరు ఇక్కడ చూస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన స్పీచ్ ఇస్తున్నాడు కదండి, పిల్ల అప్పగింతలప్పుడు ఆయన కొద్దిగా ఎమోషనల్ అయ్యి కొద్దిగా ఏడుస్తున్నాడు అనమాట. దాని గురించి ఒక స్పీచ్ ఇచ్చారనమాట. అక్కడ పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ అంతా కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యి కొద్దిగా ఏడ్చారు. దీని తర్వాత ఈ గొర్రె కూడా, గొర్రెపోతు కూడా వాళ్ళు సారీలో ఒక భాగం అండి, పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు ఇచ్చినట్టు అనమాట. దీన్ని ఒక రూమ్లో పెట్టించారండి, తర్వాత మరి మేబీ ఈవినింగ్ పార్టీలో పెడతారేమో మటను. సారి సమాల్ని ఇంట్లో పెట్టిన తర్వాత చాక్లెట్లు నేల మీద వేసిందండి పెళ్లి కూతురు, అది ట్రెడిషన్లో భాగం అంట. దాని తర్వాత పెళ్లి కూతురు ఒక చాప్ మీద వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి కూర్చుందండి. దానికి ఆపోజిట్ సైడ్లో పెళ్లి కొడుకు వారి తరపున ఉన్న పెద్దవాళ్ళందరికీను పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ తెచ్చిన బహుమతులు, అంటే ఈ వింటర్ బ్లాంకెట్స్ కానీ,
షర్టు ప్యాంటు డ్రెస్సు ఇవన్నీ అంటే పెళ్లి కూతురు వాళ్ళ పెద్దలు పెళ్లి కొడుకు వాళ్ళ పెద్దలకి సమర్పించుకునే కానుకలు. సో పెళ్లి కూతురు ఒక సైడ్ కూర్చున్నప్పుడు తన ఎదురుగా ఈ కానుకలు వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళ ఆచారం. సో అలా కానుకలు ఇచ్చేటప్పుడు కొంతమంది డ్యాన్స్ చేశారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మగవాళ్ళకైతే షర్టు ప్యాంటు షూస్ తర్వాత మందు బాటిళ్ళు తర్వాత ఇంకా హ్యాట్ వింటర్ జాకెట్స్ రకరకాల వస్తువులు ఇచ్చారండి. ఇదంతా చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. యాక్చువల్గా వాళ్ళందరూ కొంతమంది చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సమయంలోనే వాళ్ళకి ఇలాంటి కానుకలు అన్నీ ఉంటాయన్నమాట. ప్రతిసారి ఇది జరగదు కదండి, కళ్యాణం కదా. ఇది జరుగుతున్నంతసేపు కంప్లీట్గా అందరూ పాటలు పాడడం డ్యాన్స్ చేయడం ద్వారా వాళ్ళ ఆనందాన్ని తెలియజెప్పారండి. కానీ చూడడానికి అంతా మనకి మైకులు కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఇవేమీ లేకుండా వాళ్ళ పాటలు కానీ వాళ్ళ డ్యాన్సులు కానీ సూపర్గా ఉన్నాయండి. ఇప్పుడు వాళ్ళ ట్రెడిషనల్ తర్వాత భాగం అండి. అక్కడ ఒక బ్లాంకెట్ వేసి కొత్త పిల్లోస్ పిల్లో కవర్స్ అన్నీ పెట్టారు. దీని తర్వాత ఏం చేస్తారో చూస్తున్నాం మేము, మాకు ఫస్ట్ టైం కదా. ఇప్పుడు ఏం చేశారంటే పెళ్ళి కొడుకుని అక్కడ ఇప్పుడు కొత్తగా వేసిన బెడ్ ఆ బెడ్ మీద ఫస్ట్ ఆయన చేరబడాలి. దాని తర్వాత ఏమవుతుందో మీరే చూడండి. పెళ్లి కొడుకు వాళ్ళ పాపని పట్టుకోవడానికి వాళ్ళ పక్కన ఉన్న ఫ్రెండ్స్కి ఇస్తున్నాడండి. ఇచ్చిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ వాళ్ళ ట్రెడిషన్లో భాగమైన నెక్స్ట్ ఏం చేయాలో చేస్తారండి. ఇప్పుడు పెళ్లి కూతురు మన కోల్గేట్ టూత్పేస్ట్ బాక్స్ ఓపెన్ చేసిందండి. కోల్గేట్ టూత్పేస్ట్ దాంతోపాటు బ్రష్ కూడా ఉందనుకుంటాను తన చేతిలో. ఫస్ట్ ట్రెడిషనల్లో ఫస్ట్ పార్ట్ అనుకుంటా ఇది, పేస్ట్ బ్రష్ మీద పెట్టి ఆ బ్రష్ను నోట్లో పెట్టుకుని మొహం మీద రాస్తుందండి పేస్ట్ అంతాను. సో సిగ్గుపడుతున్నారు బాగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. ఓకే, దాని తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు పెళ్లి కొడుకు కింద కూర్చున్నాడండి. ఇప్పుడు పెళ్లి కూతురు షూ తిప్పుతుంది అన్నమాట. షూ తీసిన తర్వాత కాళ్ళు కడుగుతుందన్నమాట. మనకి ఏమంటారు, కాళ్ళు కడిగి కన్యాదానం అంటారు కదా. ఇక్కడ పెళ్లి కూతురు కాళ్ళు కడుగుతుంది, కాళ్ళు కడిగిన తర్వాత కాళ్ళు తుడుస్తుంది అన్నమాట. దీని తర్వాత ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మన పెళ్లి కొడుకు బ్లాంకెట్లోకి స్లీపింగ్ పొజిషన్లో పోతున్నాడండి, అంటే పడుకునేటట్టు. ఈ నెక్స్ట్ ఈ యాక్ట్లో తరువాత భాగం పడుకునేటట్టు యాక్ట్ చేయాలి. ఇదంతా ఒక గ్రూప్ యాక్టివిటీ అండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురే కాకుండా మిగతా వాళ్ళకి పార్టిసిపేషన్ కూడా ఉంటుందన్నమాట. సో ఈయన పడుకున్నట్టు యాక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. అసలు ఇదంతా మనకి చాలా కొత్తగా ఉంటుంది, వీళ్ళ ఆచారంలో ఇదంతా చాలా కామన్. సో ఇది ట్రెడిషనల్ ప్యూర్ ట్రెడిషనల్ జూలు వెడ్డింగ్ అండి. చూడండి, ఆయన పడుకున్నాడు, పడుకున్న తర్వాత ఆ పక్కన ఉన్న పెళ్లి కూతురు ఫ్రెండ్స్ అంతా ఆయన కొట్టి లేపారు. పెళ్లి కొడుకు పారిపోయిన పెళ్లి కూతుర్ని తిరిగి ఇంటికి తీసుకురావాలండి. ఆయన ఇంటికి తీసుకొస్తే ఆ పెళ్ళి జరిగినట్టు లెక్క అనమాట. సో ఆయన పారిపోయిన పెళ్లి కూతుర్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ పెళ్లి కూతురు వాళ్ళ సైడు చుట్టాలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు తీసుకెళ్లకుండా ఆపుతున్నారనమాట. సో వాళ్ళని వదలాలి అంటే వాళ్ళని బ్రైబ్ చేయాలి, వాళ్ళకి కొద్దిగా లంచం ఇవ్వాలన్నమాట. సో లంచం ఇస్తే కానీ వాళ్ళు వదలలేదు. సో అప్పుడు వాళ్ళు ఒక 500 రాయండి అంటే 2,500 రూపాయలు వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళ పెళ్లి కూతురిని వదిలేరు. సో ఆ విధంగా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని జయించాడని అర్థం అండి, అంటే పెళ్లి కూతుర్ని తీసుకురావడంలో జయించాడని అర్థం. దాని తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకున్నారండి. బట్టలు మార్చుకుని చిన్న ఫోటో సెషన్ అది అయింది. ఆ ఫోటో సెషన్ తర్వాత వాళ్ళు భోజనాలకి స్టార్ట్ అయ్యారండి. ఈ భోజనం నేను ఇప్పుడు చూపించలేదు ఇంతవరకు మీకు, వీడియో ఆల్రెడీ పెద్ద అయింది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం భోజనాలు సంబంధించిన విషయాలన్నీ చూద్దామండి. చూడండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో సెషన్, అది వాళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఇదిగోండి ఒక గ్లిమ్స్, ఇవన్నీ వాళ్ళు పెట్టిన భోజనాలు. దీని గురించి నేను క్లియర్గా అన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంతవరకు వాచ్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం తర్వాత
పెళ్లి భోజనం, ఆఫ్రికన్ పెళ్లి భోజనం వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవండి, ఉంటాను, బాయ్ బాయ్.